हैदराबाद अंटे प्रति ओक्करिकी गुर्तोच्चेदी इरानी चाय कानी करोना प्रभावं वल्ल इरानी चाय तागालंटे भयपड़ुतुन्नारु प्रजलु इरानी चाय गिराकी पूर्तिगा तग्गिपोयिंदि दादापु 80% पैगा चाय गिराकी पड़िपोयिंदनि निर्वाहकुलु चेप्तुन्नारु करोना देब्बतो सेल्स पड़िपोयायि अंटुन्न इरानी चाय होटल निर्वाहकुडु राजेंद्र प्रसाद तो रिपोर्टर पवन फेस टू फेस హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఇరానీ ఛాయ్ కానీ ఇప్పుడు ఇరానీ ఛాయ్ తాగే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలకు ఎక్కడ నుంచి కరోనా వస్తుందని చెప్పి కూడా ఇళ్ళ నుంచి కూడా బయటికి రావట్లేదు వచ్చినా కూడా ఛాయ్ తాగాలంటే కూడా చాలామంది భయపడుతున్నారు ప్రస్తుతం ఛాయ్ గిరాకీ ఎలా ఉంది దీనికి సంబంధించి మనతో పాటు హోటల్ యజమాని ఉన్నారు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం అసలు కరోనా లేనప్పుడు ఎన్ని ఛాయ్లు అమ్ముతున్నారు కరోనా సీజన్ ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ఎన్ని ఛాయ్లు అమ్ముతున్నారు లాక్డౌన్ కంటే ముందు 600 టీ సేల్ ఉండేది సార్ ఇప్పుడైతే 400 వరకు వెళ్తుంది అంతే బిజినెస్ చాలా డల్ అయిపోయింది ఓన్లీ 20% బిజినెస్ ఉంది బిర్యానీ కూడా 20% సేల్ ఉంది మొత్తం అంతా కౌంటర్ అంతా పడుతుంది సేల్ లేదు అంటే ఎందుకు భయపడుతున్నారు ప్రజలు ముఖ్యంగా చెప్పాలి ప్రజలు భయపడుతున్నారు ఇక్కడ ఉండేది ఐటి ఎంప్లాయీస్ కాబట్టి ఐటి ఎంప్లాయీస్ మొత్తం హాలిడేస్లో ఉన్నారు ఊర్ల నుంచి కూడా ఎవరు రావట్లేదు బస్సెస్ లేదు ప్లస్ అదర్ స్టేట్స్ నుంచి కూడా ఎవరు లేరు అందుకని చెప్పేసి బిజినెస్ చాలా డల్ ఉంది కస్టమర్స్ భయపడుతురు ప్లస్ కస్టమర్ దగ్గర మనీ కూడా లేదు కాబట్టి బిజినెస్ తక్కువ నడుస్తుంది అంటే కరోనా ముందుకు సంబంధించి ప్రికాషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు దీనికి సంబంధించి ప్రికాషన్స్ ఎలా తీసుకుంటున్నారు అయినా కూడా పబ్లిక్ అంటే కరోనా ఈ లాక్డౌన్ తర్వాత అయితే మొత్తం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము కాకపోతే కానీ బిజినెస్ అయితే చాలా డల్ ఉంది పబ్లిక్ లేరు సిటీలో హైదరాబాద్ రావట్లేదు ప్లస్ రెస్టారెంట్స్లకు తినాలంటే కొంచెం భయపడుతున్నారు అయితే ముఖ్యంగా చూసినట్లయితే దీనికి సంబంధించి మనము గిరాకు ప్రతిరోజు పెరుగుతుందా లేకపోతే అదే స్థాయిలోనే నడుస్తుందా అదే స్థాయిలోపల నడుస్తుంది సరే ఎక్కువ పెరగట్లేదు అదే కొంచెం మీడియం అటు ఇటు నడుస్తుంది వీకెండ్స్ లో మంచి బిజినెస్ ఉండేది కానీ వీకెండ్స్ కూడా ఏం అంత నడవట్లేదు వీకెండ్స్ కూడా ఓవరాల్ గా చూస్తే మనం ఎలా అనుకోవచ్చు ఓవరాల్ గా చూస్తే అయితే చాలా తగ్గిపోయింది హోటల్ బిజినెస్ అయితే ఏం లేదు హోటల్ బిజినెస్ లో చాలా తగ్గిపోయింది 20% బిజినెస్ నడుస్తుంది ఏరియాలో పబ్స్ కూడా ఓపెన్ కాలేదు బార్స్ ఓపెన్ కాలేదు అంటే మీ దగ్గర ఎంతమంది వర్కర్లు పని చేస్తున్నారు ఇప్పుడు కరోనా సీజన్ తర్వాత ఎంతమంది వర్కర్లు ఉన్నారు వారి జీతాలు ఇంతకు ముందు 30 మంది వరకు పని చేసేది ఇప్పుడు ఒక ఓన్లీ 8% పని చేస్తున్నారు అంటే మొత్తానికి మాత్రము కరోనా సీజన్ తో ఇరానీ ఛాయ్ గిరాకు పూర్తిగా తగ్గిపోయింది అంతేకాకుండా ప్రజలు బయటికి వచ్చి ఛాయ్ తాగాలంటే కూడా భయపడుతున్నారు ముఖ్యంగా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ప్రజలు బయటికి రాలేకపోతున్నారు వచ్చినా కూడా ఇటు బిర్యానీ కావచ్చు మరోవైపు హైదరాబాద్ షాన్ అంటేనే ఇరానీ ఛాయ్ కానీ అలాంటి ఇరానీ ఛాయ్కే ఇప్పుడు గడ్డు పరిస్థితి ఏర్పడింది ఎవరు కూడా ఛాయ్ తాగాలంటే ముందుకు రాలేని పరిస్థితి కనిపిస్తుంది పవర్ టు స్టూడియో